तूर्पु गोदावरी जिल्ला नलजर्ल मंडलं पुल्ललपाडु ग्रामंलो 3F ऑयल पंप नर्सरी आध्वर्यंलो अभिवृद्धि चेसिन मलेशियाकु चेंदिन कैलिक्स 600 केल्लीस Q6 अने नूतन वंगडालनु राष्ट्र व्यवसाय शाखा मंत्री काकानि गोवर्धन रेड्डी रैतुलकु परिचयं चेशारु। आ तर्वात ई वंगडालकु संबंधिंचिन करपत्रालनु विडुदल चेशारु। अनंतरं नर्सरीलोनि पाम ऑयल प्रदर्शनालनु संदर्शिंचारु। రైతులకు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడిని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ హైబ్రిడ్ వంగడాలు అభివృద్ధి చేశామని, తక్కువ ఎత్తులో ఉండి హెక్టార్కు 40 టన్నుల వరకు దిగుబడి వస్తుందని, 2 ఏళ్లలోనే పామాయిల్ పండు వస్తుందని, ఈ విత్తనాలతో రైతు సంతోషంగా ఉంటారు అని 3F ఆయిల్ పంప్ సీఈఓ సంజయ్ గోయింకా అన్నారు। ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల వలన రాష్ట్రంలో పామాయిల్ పంట ముందు వరుసలో ఉందని, ఈ హైబ్రిడ్ వంగడాల వలన రైతులకు తక్కువ ఖర్చు ఎక్కువ లాభం వస్తుందని, రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు। ఈ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, గుంగుటూరు ఎమ్మెల్యే పుప్పల వాసుబాబు, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు। లేదా కేలల తోరకం నుంచి మినహాయించుకునే పద్ధతి ద్వారా గాని పేమెంట్ చేయవచ్చు। వ్యవసాయ శాఖ మంత్రులు श्री काकानी गोवर्धन रेड्डी गारु संवत्सरंलो जिला परिषत् चैर्मन गा राजकीय प्रस्थानानि प्रारंभिंचि रेंडु सार्लु सर्वेपल्लि असेंब्ली नियोजकवर्गं नुंचि एम्मेल्ये गा गेलिचि रेंडु गुरिंचि गोपंगा रेंडु मातलु वीरु अन्नी दानिलो उंटायि अट्लागे असिस्टो ई अप्लो उन्नटुवंटि पलु नादोनि सहकार प्रांत रईता संबंधी एक् इबूंदर आई पाप रतोष का उड़ाने लक्ष्य तो यह कार्यक्रम एर्पट्टन दी प्रारंभ रईता संबंधी मेल रकम अधिक दिगड़े पाम आई नर्सरी प्लांट सीडलिंग वाटलचे ప్రాంత రైతాంగానికి సంబంధించి మేలు కలగాలని ప్రాంత రైతాంగానికి సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ రోజు ఈ అందరూ ఆయిల్ పామ్ రైతులు సంతోషంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మా చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం జరిగింది। ప్రతి రైతు కోరుకునేది తాను వేసేటువంటి పంట రైతుకి గిట్టుబాటుగా ఉండాలి, తక్కువ పెట్టుబడి ఆదాయం గణనీయంగా ఉంటే దానికి సంబంధించి రైతుల ఆనందానికి అవధులు ఉండవు। అటువంటి పంటల్లో ఈ రోజు ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి పంట ఈ రోజు ఆయిల్ పామ్ అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు। ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు ఈ రోజు ఆయిల్ పామ్ రైతాంగానికి అండగా నిలిచినటువంటి సందర్భం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవిచేస్తున్నాను। అన్ని పంటల గురించి ఆలోచన చేస్తున్నాం। यह आयल पाप संबंधी सतोषकर विषय एक्डते प्रभुत्म गिट्टुबाटु धर प्रकटिस्तुंदो गिट्टुबाटु धर की संबंधी आ पंटल गनक मार्केट आ गिट्टुबाटु धर रैतांगं अंदुकोलेकपोते वेंटने प्रभुत्वं जोक्यं चेसुकोनी वाटिकि संबंधिंचिनटुवंटि आ पंटल्नि कोनुगोलु चेसेटुवंटि कार्यक्रमानिकि श्रीकारं चुट्टुंदि। పామ్ ఆయిల్ కంపెనీకి సంబంధించి కొత్తగా అభివృద్ధి చేసినటువంటి సీడ్ లింక్స్ విడుదల చేయడం జరిగింది। స్థానిక శాసనసభ్యులు వెంకట్రావు గారి ఆధ్వర్యంలో మేము నాతో పాటు నా సహచర శాసనసభ్యులు అభయ చౌదరి గారు, అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రిన్సిపల్ సెక్రటరీ మార్కెటింగ్ అండ్ ఆపరేషన్స్ అందరం కలిసి కార్యక్రమంలో పాల్గొన్నాం। ఇది నిజంగా రైతులు కంపెనీలు ఇద్దరు కూడా పరస్పర అవగాహనతో ఇద్దరికి లాభసాటిగా ఉండేటువంటి విధంగా ఈరోజు ప్రపంచంలోనే పైనీర్స్గా ఉండేటువంటి కంపెనీల దగ్గర నుంచి ఈరోజు ఆ మొక్కలకి దిగుమతి చేసి వాటిని రైతాంగానికి అందించడం జరుగుతుంది। దాని ద్వారా రైతులకి అధిక దిగుబడి రావడంతో పాటు
నాణ్యమైనటువంటి నూనెని ఈరోజు ఆయిల్ని బయటకు తీసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఇద్దరు కూడా రైతులు కానీ ఇటు యాజమాన్యం కానీ ఇద్దరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పరిశోధనలు అభివృద్ధి చేయడంతో పాటు ఈరోజు వాటికి సంబంధించిన రైతాంగం కోసం తక్కువ ఖర్చుతో అధిక దిగుబడిని అందించేటువంటి విధంగా ఈరోజు ఉండాలని ఈరోజు కూడా జరిగింది. అదేవిధంగా రైతులకు సంబంధించి ప్రత్యేకంగా యాప్ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి లావాదేవీలు నిర్వహించుకునే దానికి అనువుగా రైతాంగానికి